నియోజకవర్గ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఒక బడుగు బలైన వర్గాల నుంచి మీరు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక నరసరావుపేట సెగ్మెంట్లో మాచర్ల కాదు మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని చెప్తారు ముందుగా ఈ రాష్ట్రంలో వాళ్ళు ఓడిపోతామని అర్థమైపోయింది ఈ పల్నాడులో కూడా అన్ని సీట్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది సో ముందుగా మాచర్ల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే సత్తెన్పల్లి కానీ వినుకొండ కానీ పెద్దకోరిపేట కానీ అన్ని దగ్గరలో ఇంక్లూడింగ్ నర్సరావుపేట కానీ చూస్తే అసలు నాకు పోలీసులు అనే వాళ్ళు ఇక్కడ ఎన్నికలకి స్పెషల్గా చూసుకున్నారంటే ఎన్నికల ముందు ఎస్పీని మార్చుకున్నారు అయిన తర్వాత రెండు మూడు రోజుల ముందు సీఏల్ని ఎస్ఐఎల్ని ఇక్కడ మార్చుకున్నారంటే ఎవరైతే అవసరం వాళ్ళు వేసుకున్నారు ఇక్కడే కాదు ఏ నియోజకవర్గాన్ని చూసినా కూడా ఎవరైతే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి ఊర్లు ఉన్నాయో అక్కడంతా ఒకే కానిస్టేబుల్ వైఎస్ఆర్ సిబ్బందికి సంబంధించిన ఊర్లో దగ్గర మాత్రం బలుగ్గా పెట్టడం గొడవలు చేయటం కనీసం ఫోర్స్ ఉన్న పంపించమని అంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే ఒక ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తుంటే పొద్దున తొమ్మిదిన్నర నుంచి ఎస్పీకి కనీసం ఒక యాభై సార్లు ఫోన్ ఉంటారు ఫిఫ్టీ టైమ్స్ డిఎస్పీ గారికి ఎస్పీ గారికి ఒక యాభై సార్లు ఫోన్ చేసినా కనీసం ఫోన్లు ఎత్తా అంటే ఒక ఎంపీ అభ్యర్థిగా పోటీలు చేస్తున్నాం ఎక్కడికైనా పలాన దగ్గర సమస్యలు ఉన్నాయి సార్ ఫోర్స్ అని అంటే మాకు ఫోర్స్ లేదు మేము పంపిము అని ఒక రకంగా ఒక పచ్చ చొక్కా వేసుకొని మా ఎస్పీ గారికి ఏంటంటే వాళ్ళ భార్య గారిని ఏమన్నా సాయంకాలం అన్నం ఫుడ్ బెటరేమో వాళ్ళ వైఫ్ గారు సాయంకాలం ఫుడ్ పెట్టరేమో టీడీపీకి సపోర్ట్ చేయకపోతే ఇంట్లో ఏమన్నా ఏం పడుతుందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి అర్థం కావట్లేదు కానీ నిన్న రాత్రి దగ్గర నిన్న రాత్రి నుంచి ఊర్లో ఎవరైనా స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ఏదో ఒక చెప్పి ఊరు తీసుకోవటం ఇంకా తీసుకుందాం ఇది ఎమ్మెల్యే గారు సొంత ఊరు ఈ ఒక్క గ్రామంలో ఒక డిఎస్పిని తీసుకొచ్చి పెట్టారు ఇదే మాచర్లలో ఎమ్మెల్యే గారి మీద దాడి చేశారు ఎమ్మెల్యే గారు అబ్బాయి మీద దాడి చేశారు కొన్ని దగ్గరలో ఈవీఎంఆలు పగిలిపోయినాయి రకరకాల ఇష్యూస్ జరిగినాయి కానీ ఎక్కడ కూడా మీరు చూస్తే విచ్చలుడిగా ఓపెన్ వదిలేసాను అంటే మీరు ఏమన్నా చేసుకోండి మీరు ఏమైనా రిగ్గింగ్ చేసుకోండి మీరు ఏమైనా ఇబ్బంది లేదు కానీ మేము మాత్రం కట్టడి చేస్తే ఇబ్బంది పెడతాం అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారు ఓటు వేయని రావాలి అంటే గంట దగ్గర ఒకటిన్నర గంట నుంచి ఆయన అక్కడ నిర్బంధించి ఓటేయాలంటే ముందు పోలీసు కారులో ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ వస్తుందండి ముందు ఎస్కాట్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ నత్త అంటే ఏదో ఒక రకంగా చిన్నగా ఆరు గంటలు తీసుకురావాలి ఈ గ్రామంలో టైం వేస్ట్ చేయాలి అంటే ఇంత నీచానికి దిగజారిపోయి పోలీస్ వ్యవస్థ నాకు కాల్ చూ చూపిస్తానండి మార్నింగ్ నుంచి టెన్ ఓ క్లాక్ నుంచి ఎస్పీ గారికి చేస్తున్నాం డిఎస్పీకి చేస్తున్నాం త్రీ అవర్స్ నుంచి పాల్బాయ్ గేట్ ఆ గేట్ దగ్గర గొడవ జరుగుతుందని ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తుంటే ఇదిగో వస్తాం అదిగో వస్తాం ఇదిగో వస్తాం అదిగో వస్తాం ఇదిగో వస్తాం అదిగో వస్తాం కనీసం ఈ రోజున ఇప్పుడైనా పెంచారా లేదు అంటే కేవలం ఏదో రకంగా రిగ్గింగ్ చేసో భయపెట్టో ఎట్టో ఒకటి గెలవాలా ఏదో రకంగా ఇది చేయాలా అని చెప్పి ఈరోజు చేస్తూ ఉన్నారు తప్పకుండా ప్రజలందరూ కూడా అంటే ఎక్కడైనా ఒక బలంగా వాళ్ళ వర్గం ఉంది వైఎస్ఆర్సీపీ నుంచి బడుగు బలహీన వర్గాలు ఓట్లు వేయాలని వస్తే వాళ్ళు నోట్లు ఇచ్చే ఎన్ని దగ్గర దాడులు చేశారు పొద్దున్న నుంచి ఎన్ని గ్రామాల్లో కొట్టారు ఎన్ని ఊర్లలో దాడులు చేశారు ఏ గ్రామంలో అయినా ఏ ఊర్లైనా కనీసం పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారా ఏ గ్రామంలో అయినా ఇచ్చారా లేదు ఇప్పటికి కూడా ఇక్కడే కాదు వినుకొండలో సత్తెనపల్లిలో కనీసం పద్నాలుగు మంది తలగాయలు పలుగొట్టారు దాదాపు పది గ్రామాలలో ఇదే పెదగూరి వినుకొండలో ఇదే నర్సరావుపేట నర్సరావుపేటతే సాక్షాత్ ఎమ్మెల్యే ఇంటికి మీదకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి నేరుగా జనాలు వేసుకొని ఎమ్మెల్యే ఇంటి మీదకి పోయి దాడులు ఆయన ఇంటి మీదకి వెళ్ళి అద్దాల బాగలుగోట్టి ఇల్లు అంతా కూడా ధ్వంసం చేసే కార్యక్రమం నర్సరావుపేటలో చేశారు అంటే ఏం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు కోల్పోతున్నాం అధికారం మాచర్ల మాచరల దగ్గర స్టార్ట్ చేస్తే పొద్దున్న నుంచి ఒక రావణ కాష్టం లాగా మా ఎక్కడైనా ఎవరికి కావాలో ఎంచుకున్నారు మూడు రోజుల నుంచి ఎస్ సిఏ గారు దేవుగురిలో కూర్చుంటాడు ఏజెంట్లు పంపించేస్తా ఉంటే మీరు వెళ్ళిపోండి అంటాడు ఖాళీ చేయండి అంటాడు ఓట్లు వేయించేది వేయిస్తాడు ఒకసారి మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి ఏదైతే ఈవెంట్ పగిలిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ రీపోలింగ్ పెడతారు అంత హుటాహుట్టిన ఏజెంట్లు లేకుండా రీపోలింగ్ చేయాల్సిన అవసరం కలెక్టర్ గారికి ఏముంది కలెక్టర్ గారికి ఏముందంట ఏమున్నా అంటే మేము తీసుకొచ్చి కూర్చోబెడతాం ఏజెంట్ ఉన్నది లింగులింగు ఒక కానిస్టేబుల్ ఆ కానిస్టేబుల్ పోయి ఏజెంట్ తీసుకుని వస్తాడా అసలు జరిగే పనేనా నిజంగా చెప్తున్నాను ఎస్పీ గారు ఎస్పి పసుపు చొక్కా వేసుకున్నాడు ఓకే ఈయనన్నిటికన్నా కూడా నాకైతే ఒక పైన ఏంటంటే భార్య గారు సాయంకాలం భోజనం పెట్టరేమో ఎందుకంటే సేమ్ 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 టు సేమ్ ఖమ్మని భోజనం పెట్టదేమో సాయంకాలం కాబట్టి మెహర్బానీ కోసం ఆయన మార్గం చెప్పండి ప్రజాస్వామ్య జరగాల్సినటువంటి పోలింగ్ లో ఇంత అంటే ఇదంతా దౌర్జన్యంతో హండ్రెడ్ పర్సెంట్ మార్నింగ్ పాజిటివ్ ట్రెండ్ చూశారు సెవెన్ ఓ క్లాక్ నుంచి మహిళలు అవుట్ చూశారు ఫిఫ్టీ ఎయిట్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ లేడీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు చెప్పే ఇది సో మహిళలు టర్న్ అవుట్ చూసిన తర్వాత ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతుంది సరే ఏదో ఒక రకంగా భయాన్ని కృషి సృష్టించాలా ఏదో రకంగా అంటే ఇంకా ఇంకా ఏం చేయాలా పోలీసులు నాటు పెట్టుకుని రిగ్ చేసుకోవాలా వాళ్ళ అనుకూలమైన ఊర్లలో పోలీసు నో పోలీస్ మన ఊర్లలో పోలీసులు పెట్టడం నిర్బంధించడం ఇబ్బందులు పెట్టడం వాళ్ళు దాడులు చేస్తే అంటే మనల్ని చెదరగొట్టడం వాళ్ళు రిగ్గింగ్ చేయించుకోవటం ఇదే పని చేస్తా ఉన్నారు అంటే ఒకటి చెప్పండి ఆ ఎన్నికల సమయంలో ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా కూడా వెంటనే స్పందిస్తామని చెప్పేసి ఊదరగొట్టినటువంటి పోలీసు అధికారులు ఏకంగా మీరు అభ్యర్థి ఒక ఎస్పీకి ఫోన్ చేసినా కూడా కనీసం స్పందించలేదు ఎట్లా చూడొచ్చు అంటారు మీకు కావాలంటే నా కాల్ లిస్ట్ చూపిస్తానండి మీరు చూసుకోవచ్చు ఇంకా లాస్ట్ నేను ఆపేసాను మార్చి ఫోన్ చేయటం మీకు గుంటూరు ఎస్పి గారికి ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ వి హ్యావ్ టు సీ అండి కలెక్టర్ గారికి ఇదే ఒకసారి చూడండి ఇదిగోండి వన్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వేసా లెవెన్ థర్టీ ఎయిట్ ఎత్తలా లెవెన్ థర్టీ ఫోర్ ఎత్తలా లెవెన్ ట్వంటీ ఫోర్ ఎత్తలా లెవెన్ ట్వంటీ త్రీ ఎత్తలా మీరు తీసుకున్నారనుకోండి లెవెన్ టెన్ ఫిఫ్టీ త్రీ మూడు సార్లు మళ్ళీ ఇదిగోండి ఈయన పేట డిఎస్పి ఈయన ఈయన డిఎస్పీ గారు ఇఫ్ యూ టేక్ కనీసం ఒక ట్వంటీ ఫైవ్ కాల్స్ చేసి ఉంటానండి అంటే మీ ఫోన్ కాలేజ్ చూస్తే మొత్తం అధికారులకు ఫోన్ కూడా రెస్పాండ్ చేయాలి ఎస్పీయే ఇంకెవరికి చేయలే నేను కలెక్టర్ ఎస్పీ చేసుకుని కూడా ఏంది సార్ పలానూరులో ఇది రిగ్ చేస్తున్నారు సెక్యూరిటీ పంపించండి పలానూరులో ఫర్ ఎగ్జాంపుల్ ఐదు పెద్ద గురు తీసుకుంటే దొడ్లేరు ఇప్పటికీ పాపం ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి అందరూ కానీ ఒక ఐదు గంటల నుంచి చెప్తున్నారు ఫోర్స్ని పంపించండి దొడ్లో పంపించలా వినుకొండలో తీసుకుంటే ఐదు గ్రామాలు ఎమ్మెల్యేని బయట దోసేశారు మక్కిన్ ఆయన మాత్రం పోలింగ్ బూత్లో ఒకటిన్నర గంట కూర్చోబెట్టి ఎమ్మెల్యేని మాత్రం బయట దేరం పర్విక ఏం ఎస్పీ గారు అంటే మార్నింగ్ నైన్ థర్టీకి అదే లాస్ట్ కాల్ తర్వాత తెత్తలా ఏంది ఎస్పీ గారు అంటే లేదండి మక్కిన్ గారు ఫస్ట్ వచ్చారు కాబట్టి ఆయన ఉంచుతాము అని ఉంచి ఈయన ఫస్ట్ వచ్చినాడు ఫస్ట్ పంపించి సెకండ్ వచ్చినప్పుడు ఉంటాడు కదా ఎమ్మెల్యేని పంపించినాడు అదేందు అర్థం గంటల క్యాండిడేట్ని పంపించేశాడు ఏజెంట్ మాత్రం మీరు ఉన్నానని చెప్పాడు రిక్ చేసుకోండి మీరు అని తర్వాత ఇంకొక రెండు గ్రామాలు మీరు రిక్ చేసుకోండి దారుణం ఏంటంటే ట్వెల్వ్ ఓ క్లాక్కి ఎయిట్ హండ్రెడ్ ఓట్స్కి ఆరు వందల లోట్లు పోలైపోయినాయి అంటే ఈ విధంగా ఎస్పీ గారు ఇంకా తర్వాత టెన్ నుంచి నా ఫోర్స్ నేను ఫోన్ చేస్తుంటే ఇంకా ఫోన్ ఎత్తడమే మానేసాడు ఎస్పీ డిఎస్పీ కలెక్టర్ గారు పాపం ఎత్తారు ఎత్తిన తర్వాత సార్ చేస్తున్నాం సార్ అంటాడు అది చేసేది లేదు పెట్టేది లేదు చూసుకోవచ్చు ఇంత ప్రజాస్వామ్యం కూని అవుతున్నా కూడా కనీసం పర్యవేక్షించాల్సినటువంటి పట్టించుకోవాల్సినటువంటి అధికారులు తాము ఫోన్ చేస్తున్నా కూడా కనీసం రెస్పాండ్ కాలేదు ఇంతకన్నా బాధాకరమైనటువంటి విషయం ఏది లేదని చెప్పేసి కూడా అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓటు స్టూడియో